Hi friends, welcome back to our channel, Sowmya Smart Home. ఇవాళ మీ అందరి ముందుకి నా నైట్ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది కొన్ని కొన్ని మంచి మంచి టిప్స్ తోటి నేను షేర్ చేయబోతున్నానండి మనకి నైట్ రొటీన్ అంటే కంపల్సరీగా అన్నీ కూడా క్లీన్ చేసి పడుకుంటాం అది అందరికీ కూడా తెలుసు బట్ మనం ఎంత క్లీన్ చేసినా సరే కౌంటర్ టాప్ మీద స్టవ్ దగ్గర షింక్ దగ్గర చిన్న చిన్న దోమలు పురుగులు ఇవన్నీ కూడా చేరుతూ ఉంటాయి అన్న భయం మనందరికీ కూడా ఉంటుంది వీటితో పాటు మన కిచెన్లో బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉండాలి అంటే ఒక మంచి చాలా చాలా అంటే సూపర్ సూపర్ డిఐవై క్లీనింగ్ అనేది మీకు మంచి క్లీనింగ్ లిక్విడ్ నేను ఒకటి మీకు షేర్ చేస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాల్సినప్పుడు రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీంతో కానీ మనం క్లీన్ చేసామంటే అస్సలు కిచెన్లో నుంచి బ్యాడ్ స్మెల్ దోమ పురుగు పుట్ర ఈ బొద్దింకలు ఇవన్నీ కూడా ఏమీ ఉండవు మనం మార్నింగ్ లేవగానే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ తోటి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతాం అనమాట సో ఆ టిప్ ఏంటి అవన్నీ కూడా చూడాలి అనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇంటి ఆరోగ్య విషయంలో వంటగది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది సో ఈ వంటగది క్లీనింగ్ నేను ఎలా చేస్తాను అనేది మీకు చాలా యూస్ఫుల్ టిప్స్తో షేర్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా నేను గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు క్లీనింగ్ అయిపోయింది ఇంకేముంది అనుకుంటున్నారు కదా బట్ ఇప్పటివరకు నేను క్లీన్ చేసింది ఏంటంటే మనం జస్ట్ డిన్నర్ అయిపోయిన తర్వాత తిన్న గిన్నెలు ఎంగిడి గిన్నెలు మాత్రం క్లీన్ చేస్తాను ఇక వంతటితో మన క్లీనింగ్ అయిపోదండి మనం ఎప్పుడు కూడా స్టవ్ అండ్ కౌంటర్ టాప్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే అన్ని వస్తువులను కూడా నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో నేను డైలీ యూజ్ చేసే వస్తువుని నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను మీరు ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నా సరే అవన్నీ కూడా నైట్ కంపల్సరీగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా క్లీన్ అయిపోయిన వస్తువులను వాడుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో అనిపిస్తుంది అనమాట మనకి మనం ఇప్పటివరకు క్లీన్ చేసిన ఆ డిషెస్ అన్నీ కూడాను మన అవసరం ఉన్న వంటను బట్టి తీసుకుంటాను బట్ నేను ఇప్పుడు క్లీన్ చేయబోయే వస్తువులు ఏంటంటే కంపల్సరీగా మార్నింగ్ లేవగానే నాకు వీటితోనే వర్క్ ఉంటుంది అదేంటంటే డైలీ నేను వాటర్ కోసం పెట్టుకునే చిన్న బిందె గ్లాసు అవన్నమాట అండ్ అలానే కిచెన్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే పటకర్ర ఇంకా వచ్చేసి మన గ్యాస్ స్టవ్ మీద ఉండేవి స్టాండ్స్ అండ్ అలానే మనం చిన్న చిన్నవి దంచుకోవడానికి రోజులు కూడా యూజ్ చేస్తాం కదా రోజును దాన్ని జస్ట్ మనం అలా కడుగుతాము కడిగినా సరే మనం దంచినవి అలానే పార్టికల్స్ అందులో ఉండిపోయి దానికోసం కూడా దోమలు పురుగులు అనేవి వస్తూ ఉంటాయి సో మనం ఎన్ని క్లీన్ చేసి అదొక్కటి క్లీన్ చేయకపోయినా దానికోసమైనా వచ్చేస్తుంది కదా మనం డైలీ యూజ్ చేసేది కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్ పోసుకునే చిన్న చిన్న గిన్నె ఇవన్నీ కూడా మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ వాడుకోవడానికి కావాలి కాబట్టి ఆ వాటర్ పోసుకోవడానికి ఆ బౌల్ కోసం వెతుక్కుంటాం అదే నైట్ క్లీన్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి పైన ఈజీగా ఆ బౌల్ మనం తీసుకొని వాటర్ ఫిల్ చేసుకొని నెక్స్ట్ మన కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు ఇక నేను మస్ట్ అండ్ షుడ్గా నా వంటగదిలో యూజ్ చేసేది ఏంటంటే కుక్కర్ టిఫిన్ ఇడ్లీ కూడా నేను అందులోనే పెట్టుకుంటాను ఈవెన్ ఇడ్లీకి రైస్కి అన్నిటికీ కూడా మోస్ట్లీ యూజ్ చేస్తాను నేను డైలీ 3 టైమ్స్ కుక్ చేస్తే 3 టైమ్స్ దాన్ని యూజ్ చేస్తాను అనమాట అంత ఎడిక్ట్ నేను కుక్కర్కి సో ఈ కుక్కర్ కూడా నైట్ మనం పడుకునేటప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు కదా అలా నేను అన్నీ కూడాను మార్నింగ్ ప్రతిరోజు యూజ్ చేసుకునేవి నైట్ కంపల్సరీగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇక ఆల్మోస్ట్ అన్ని గిన్నెలు క్లీన్ అయిపోయినాయి ఇక మనకి షింక్తోటి పని లేదు అనుకున్నప్పుడు స్క్రబ్ తీసుకొని నీట్గా షింక్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఇక్కడ ఈ షింక్ దగ్గర నేను యూజ్ చేసే స్క్రబ్బర్ ఏంటంటే డిషెస్ క్లీన్ చేసిన స్క్రబ్బర్ అయితే అస్సలు యూజ్ చేయను రెండిటికి ఒకటే స్క్రబ్బర్ అయితే యూజ్ చేయనండి గిన్నెలకి షింక్కి షింక్లో ఇంకా ఎక్కువ బ్యాక్టీరియా అంతా స్మెల్ వస్తుంటుంది కదా సో అందుకని నేను పాత స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం వాడి తీసేసిన స్క్రబ్బర్ దాన్ని పక్కన పెట్టుకుంటాను అది ఓన్లీ షింక్కి టైల్స్కి క్లీన్ చేసుకోవడానికి షింక్ దగ్గర పార్ట్కి అది యూజ్ చేసుకుంటాను అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి గిన్నెలు క్లీన్ చేసి అదే స్క్రబ్బర్ తోటి దాంతో క్లీన్ చేసుకోకుండా ఉన్నామంటే కొద్దిగా హైజీనిక్గా ఉంటాయి కదా మనం క్లీన్ చేసుకునే గిన్నెలు కూడా అలా మొత్తం కూడాను టైల్స్ షింక్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది నీట్గా క్లీన్ అయిపోతాయి డిషెస్ మనం వాడేవి వరకు క్లీన్ అయిపోయిందండి సో ఇక ఇప్పుడు మనకి కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేయాలి కదా మీలో చాలామంది కూడా డౌట్ పడ్డారు నేను ఈ వాల్ షీట్ వేసిన తర్వాత క్లీనింగ్ ఎలా ఉంటుంది క్లీనింగ్ చేసినా ఏం కాదా సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని చూపించమని చాలామంది కామెంట్ చేశారు కదా వాల్ స్టిక్కర్ని అందుకనే నేను స్పెషల్గా ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా చూసేయండి ఎండింగ్ వరకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక ఇప్పుడు నేను ఈ కౌంటర్ టాపు కిచెన్ ఇదంతా కూడా క్లీన్ చేసుకొని బ్యాడ్ స్మెల్ రాకుండా ఇన్సెక్ట్స్ ఏవి రాకుండా ఉండడానికి నేను తయారు చేసే డిఐవై క్లీన్ అని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి దీనికోసం నేను యూజ్ చేస్తున్నది ఏంటంటే మన అందరికీ కూడా ఇంట్లో అవైలబుల్ ఉండే ఒక టూత్పేస్ట్ కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకున్నాను
చూస్తున్నారు కదా ఒక చిన్న ప్యాకెట్ కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకున్నాను అనమాట. ఈ టూత్పేస్ట్ని కొద్దిగా ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, దీంతో మనం ఇప్పుడు ఈ డిఐవై క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నాము. దీనికోసం నేను ఎటువంటి లైజాలు, డిష్ వాషర్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. నేను దీన్నే ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మన అందరికీ కూడా తెలుసు టూత్పేస్ట్లో ఏంటంటే కొద్దిగా ఫ్రేగ్రెన్స్ ఘాటు అనిపిస్తుంది. ఈ ఘాటు వల్ల ఘాటుతోటి మనం అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ స్టవ్ ఎక్కడైతే ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయో షింక్ పార్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నామండి. బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న మన టూత్బ్రష్ ఒక స్పూన్ తీసుకున్నాను కదా, ఈ స్పూన్ టూత్పేస్ట్ తీసుకొని దీన్ని కొద్దిగా వాటర్లో డిజాల్వ్ చేసుకుంటున్నానండి. ఒక స్పూన్ యూస్ చేసుకొని ఇంతే సింపుల్గా ఇలా మనము డిఐవై క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసేసుకోవచ్చు. దీన్ని ఎందుకు యూస్ చేస్తున్నానో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందండి. నేను ఎప్పుడు కూడాను డైలీ ఇలానే క్లీన్ చేసుకుంటాను, చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుందన్నమాట. సో కిచెన్లో మనం మెయిన్గా వేధించే సమస్య ఏంటంటే బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా అవేమీ రాకుండా ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకోండి, జస్ట్ మనం అలా స్టవ్ దగ్గర టైల్స్కి కౌంటర్ టాప్ అంతా కూడా కిచెన్లో అంతా కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మనం స్కాచ్ బ్రైట్ తీసుకొని నీట్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ అంతా కూడా తీసేసుకొని దాన్ని బాగా స్ప్రే చేసేసుకుంటున్నాను స్టవ్ మీద. అండ్ మనకి ఎక్కడైతే జిడ్డుగా అనిపిస్తుందో, డైలీ జిడ్డనే కాదు డైలీ మొత్తం కూడా కిచెన్లో ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుంది ఎక్కువగా వాడుతూ ఉంటామో అలాంటి అన్ని ప్లేసెస్లో కూడా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఎటువంటి లిక్విడ్స్ క్లీనింగ్ లిక్విడ్స్ ఏమీ కూడా పర్చేస్ చేయకుండా ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ కదండి, చాలా బెస్ట్ అండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. ట్రై చేశాక మీరే రిజల్ట్ కనిపిస్తుంది, నేను చెప్పడం కాదు, మీరే కంపల్సరీగా చెప్తారు, మీరు ఇంకో 10 మందికి చెప్తారు ఇలానే యూజ్ చేయమని, మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో ఇట్లా మొత్తం ఇది స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇది మొత్తం స్ప్రే చేసేసుకోవచ్చు. స్ప్రే ఇష్టం లేకపోతే మీరు లేకపోతే స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు. మనం చేతితోటి వాటర్ని ఎలా స్ప్రింకిల్ చేస్తామో అలా స్ప్రింకిల్ చేసేసుకొని మొత్తం కూడా ఇట్లా మనకు వైపర్ ఉంటుంది కదా స్పాంజ్ వైపు మైక్రో ఫైబర్ది, దాన్ని తీసుకొని అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ స్టవ్ టైల్సే కాదు, మన కౌంటర్ టాపు అండ్ అలానే మిక్సీ జారు అన్నిటి మీద కూడాను, స్టవ్ దగ్గర ఉండే అన్ని పార్ట్స్ కూడా ఎక్కడైతే మనం స్ప్రింకిల్ చేసుకుంటున్నామో అంతా కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. చెడు చేయితే చేయదు, మంచి చేయడం తప్పితే చెడు అయితే చేయదు అనమాట. సో దీన్ని జెన్యున్గా నమ్మకంతో మీరు కూడా కంపల్సరీగా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అన్ని సర్ది పెట్టేసుకొని ఎక్కడైతే మనం స్ప్రే చేసామో ఆ పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈవెన్ మిక్సీని కూడా రోజు నైట్ ఇలా పడుకునేటప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, పెద్దగా ఎక్కువగా డస్ట్ పట్టకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే స్టవ్ రోజు మనం తోముతూ ఉన్నాం అనుకోండి అది పాడైపోతుంది. సో అందుకని చెప్పేసి నైట్ నేను డైలీ అయితే తోమను, వీక్లీ 2-2x అలా తోముతాను ఎక్కువగా జిడ్డు పట్టినప్పుడు. బట్ నైట్ ఇలా డైలీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుందన్నమాట. సో నా క్లీనింగ్ రొటీన్ అంతా కూడా ఇలా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి, నేను చెప్పానని కాదు, మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ డిషెస్ అన్నీ క్లీన్ చేసుకున్న డిషెస్ స్టాండ్ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టేసుకున్నాను, కింద అంతా క్లీన్ చేసుకోవడానికి ఫ్లోరు. ఇక ఇప్పుడు మార్నింగ్ లేచేసరికి మనం పూర్తిగా ఇవి డ్రై అయిపోతాయి, ఇక మనం నెక్స్ట్ డే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇడ్లీ పిండి మొన్న గ్రైండర్ వేసి పెట్టుకున్నాను. సో దాన్ని మొత్తం ఫెర్మినేట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఎంతవరకు అవసరమో ఆ రోజు అంతవరకు ఉంచుకొని. మళ్ళీ ఒక 1 డే మధ్యలో దోశలు వేసుకున్నాము. సో రేపు మళ్ళీ ఇడ్లీ వేసుకుందామన్న ఆలోచనతో మళ్ళీ ఇడ్లీ పిండిని బయట పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఓవర్ నైట్ బయట ఉంచేసామనుకోండి చక్కగా ఫెర్మినేట్ అయిపోతుంది, అంటే పొద్దున్నే మనం టేస్టీ టేస్టీ సాఫ్టీ సాఫ్టీ ఇడ్లీస్ని మళ్ళీ మనం ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్రిడ్జ్లో ప్లేస్ సరిపోదు కాబట్టి చిన్న బౌల్లో పెట్టాను, అది మళ్ళీ మనకి పొంగుతుంది కదా, అందుకని ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దీన్ని నైట్ పెట్టేసుకుంటున్నాను అనమాట పక్కన. సో మీరు కూడా ఒకేసారి ఇడ్లీ పిండి వేసి పెట్టుకొని 2-3 డేస్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి ఇంకోసారి, మీకు కూడా చాలా నచ్చుతాయి ఇడ్లీలు, సాఫ్టీ సాఫ్టీగా టేస్టీ టేస్టీగా అనిపిస్తాయి. ఇక ఇప్పుడు ఇడ్లీ పిండి తీసిన బౌల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అండి. క్లీన్ చేసేసుకొని ఈ స్క్రబ్స్ అన్నీ కూడాను వాటర్ కింద బాగా ఫోర్స్గా పెట్టుకొని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక డ్రైనింగ్ దాని కింద పెట్టేసుకోవచ్చు. బట్ నా దగ్గర డ్రైనింగ్ ఏమీ లేదనమాట, అందుక నేనేం చేస్తానంటే అది మంచిగా వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోవడానికి ఇట్లా ట్యాప్ పైన పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు ఏమి యూజ్ చేయను కదా అని
షింక్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత నా ఈ డిఐవై క్లీనింగ్ లిక్విడ్ అప్లై చేసేస్తున్నానండి. ఇది మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇక వాటర్ ఏమీ వేయకుండా అలానే వదిలేస్తాను. దీని ద్వారా ఏంటంటే మనకి షింక్లో నుంచి బ్యాడ్ స్మెల్, ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. చూసారు కదండి నా నైట్ క్లీనింగ్ రొటీను ఇలా ఉంటుందండి. మీకు ఈ టిప్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అయినాయి అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, అండ్ అలానే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ వీడియోతో మీ అందరి ముందుకి కూడా వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.